नमस्ते वेलकम टू प्रवीण टेक टिप्स सब इवाला वीडियो चेसरक टेक न्यूज चेक क्वेश्चन सपोर्ट इंद्र भाई चैनल सब्सक्राइब चेसुको लेटेस्ट अपडेट्स तो सो भाई इवाला फर्स्ट चूसुकोन मात्रमे मीरंदर पण चेसुकोनबट्टे Samsung नुंचि कोत्त 5G स्मार्ट फोन तो लॉन्च अयिंदि अंटे Samsung Galaxy M14 5G अन्नमाट सो इक्कड चूसुकोंडि 6000 mAh बैटरी Exynos प्रोसेसर तो पाटु वस्तुंदि 4GB RAM प्लस 120GB स्टोरेज वेरिएंट वस्तुंदि अनि चेप्तारु इक्कड बेस वेरिएंट चूसुकोन मात्रम 13490 रूपायलु अंटारन्नमाट सो डीसेंट गाने उंदि सिंपल मैं रीब्रांडेड वर्जन एफ 14 5G अदे अच्छा चुदा दाने तेड़ा कंपेरिजन वीडियो एंक मंजूरी स्पेक्स रिव्यू अभी वीडियो कंपलसरी तरह भाई नेक्स्ट चूस वन प्लस पैड ना सो वन प्लस पैड इधी ऑफिशियल अनाउंसमेंट अच्छे लीगल इंफर्मेशन अच्छा सो दीन प्रकार चूस वन प्लस पैड वेसर की 39999 सिंपल 40,000 टैबलेट भाई ఇక్కడ మీకు బెనిఫిట్ ఏందంటే 9000 mAh బ్యాటరీ విత్ 67 వాట్స్ సూపర్ ఛార్జర్ తో పాటు వస్తుంది డైమండ్ 900 SoC తో పాటు వస్తుంది అనేసితే మెయిన్ హైలైట్స్ అయితే బయటకు వచ్చేవి చూద్దాం మార్కెట్ లోకి వచ్చినాక ఏం సంగతి ఏం కథ అనేసితే మనం బయటపడతాం నెక్స్ట్ చూసుకునే రియల్మీ నుంచి అన్నమాట సో రియల్మీ 11 సిరీస్ ఏవైతే ఉన్నాయో BIS అండ్ FCC వెబ్సైట్ లా పడ్డాయి అండ్ ఇక్కడ మనకు తొందరలోనే రావచ్చు అనేసితే అంటారన్నమాట ఇది రియల్మీ వాళ్ళ 11 సిరీస్ స్మార్ట్ ఫోన్స్ బార్ ఉండే ఛాన్సెస్ ఉన్నాయనేసితే కొంద ఎక్స్పెక్ట్ చేస్తారన్నమాట నెక్స్ట్ చూసుకుంటే AMD నుంచి అన్నమాట సో AMD వాళ్ళది ఎపిక్ జెనోవా ఎక్స్ ఇంజనీరింగ్ శాంపిల్ చెక్ చేసుకుంటే ఇది ఇక్కడ 96 కోర్స్ 1GB దాకా క్యాచ్ ఫైల్ వస్తుందనేసితే కొన్ని వెబ్‌సైట్ చెప్తున్నా ఇక్కడ ఎగ్జాక్ట్ 1GB కాదు 1152 MB క్యాచ్ ఫైల్ ఉందనేసితే మనోళ్ళు అంటారన్నమాట సో ఇది లీగల్ ఇన్ఫర్మేషన్ బై మనోళ్ళకి చేతికి వచ్చినకైతే ఆఫీషియల్ అయితే బయటపడదు ప్రస్తుతానికి అయితే మనం ఏం చేయలేము అండ్ ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే మాత్రం AMD వాళ్ళది RX 700 సిరీస్ అండ్ NVIDIA వాళ్ళది RTX 40 సిరీస్ ప్రైస్ తగ్గించి రమణకు కొంచెం ప్రైస్ తక్కువనే చేస్తంటారు సో దగ్గర దగ్గర రెండిట్లో చూసుకుంటే ప్రైస్ డిఫరెన్స్ అయితే బాగుంది అన్నమాట కొంచెం తగ్గించారు Amazon గాని లేకపోతే న్యూయార్క్ వెబ్‌సైట్ నుంచి చూసుకుంటే ఒక 100 నుంచి $200 మధ్య అలా ప్రైస్ గ్యాప్ అయితే కనిపిస్తుంది మీకు ఏడ వీలుంటే అది తీసుకోవడానికి అంటారు కానీ నేనైతే కూడా పడుతున్నా NVIDIA 40 సిరీస్ నా సండే కన్వర్సేషన్ కూడా చెప్పినాము దగ్గర దగ్గర 70,000 గ్రాఫిక్ కార్డ్ అది అండ్ 7000 సిరీస్లో కూడా అంతే ఇవి కూడా అంతే RX 7900 XT కానీ అవి కూడా దగ్గర దగ్గర అంతే వస్తాయన్నమాట మీకు సో దీనికంటే చేంజ్ అవ్వడం కంటే లోవర్ టియర్ తీసుకోవడం బెటర్ అనేసి అయితే నేను అంటున్నా కొన్ని రోజులు ఆగండి కొత్తగా స్టార్ట్ అయినప్పుడు ఎక్కువనే ప్రైస్ ఉంటుంది జనం వెలవేళ పోయినప్పుడు తక్కువ అయితే తగ్గుతాము నెక్స్ట్ గైస్ గేమ్ న్యూస్ చూసుకునే మాత్రం స్టీమ్ అనే వెబ్సైట్లో మీకు పాత్ ఆఫ్ ఎగ్జైల్ అనే ఒక గేమ్ అవుతుంది బై ఇది ఫ్రీ టు ప్లే అనమాట 23rd October 2013 రిలీజ్ అయింది స్టిల్ ఇప్పటికీ ఫ్రీ టు ప్లే ఉంది మీరు ఫ్రీగా ఆడుకోవచ్చు స్ట్రాటజీ కాదు ఇది పైనుంచి కనిపిస్తుంది అన్నమాట మౌస్ క్లిక్స్తోన గేమ్ ఆడొచ్చు అనమాట సో పెద్దగా మీకు కంగారు పడాల్సిన అవసరం అయితే ఏం లేదు సిస్టమ్ రిక్వైర్మెంట్స్ తక్కువ మెయిన్ అయితే విండోస్ 7 ఉందన్నమాట మ్యాక్ ఓఎస్ కంపాటబుల్ ఉంది అండ్ క్వాడ్ కోర్ కావాలన్నా ప్రాసెసర్ 8GB ర్యామ్ GTX 650 Ti లేకపోతే AMD రేడియన్ HD 7850 గ్రాఫిక్ కార్డు కావాలా 40GB స్టోరేజ్ అవైలబుల్ ఉండాలని అయితే మీరు పెట్టారన్నమాట సో డీసెంట్ గేమే ఈజీగా ఉంది కొంతకు నచ్చకపోవచ్చు అంటే క్యారెక్టర్ ఒకటి మౌస్ అనే ఆడడానికైతే సో ఓరైతే ఓన్లీ మౌస్ అనే గేమ్ ఆడే వాళ్ళకైతే ఇలాంటి గేమ్స్ నచ్చుతాయి అన్నమాట ట్రై చేయండి ఒకసారి అండ్ బై ఇది ఇవాళ టెక్నీషియన్ గేమ్ అన్నమాట మీరేమనుకుంటారు మీ ఒపీనియన్స్ డౌట్స్ కింద కామెంట్ చేయండి విత్ ఇన్ మండల్ ఇప్పుడు ట్రై చేస్తాను చేయక ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇక్కడ దాకా యువత ఇచ్చిన వాళ్ళందరూ థ్యాంక్స్ నెక్స్ట్ కలుసుకుందాం ఈ వీడియోకి అయితే ఇంతే అన్నమాట